విశాఖ వెళ్ళొచ్చుగా ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళట్లేదు ఏ అంశాలు అడ్డుపట్టడంతో వెళ్ళట్లేదు విశాఖ పరిపాలనకు సంబంధించి ఇప్పటికి అనేక ప్రకటనలు చేశారు విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన ఉంటుంది దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడికి కదలి రావాలి తరలి రావాలి అని చెప్పడం కొంతమంది ఇప్పటికే విశాఖ పరిపాలనకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పి అధికారులను ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ బహిరంగంగా వాళ్ళు చెప్పలేనటువంటి అంశం రాజధాని విశాఖ అని చెప్పని ప్రకటించలేకపోవటం విశాఖ ప్రజల్ని మోసం చేయడం విశాఖ వెళ్ళటానికి అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ కూడా విశాఖ నుంచి పరిపాలన చేయలేకపోవటం ఈ ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమంత్రి యొక్క అసమర్థతలాగా ఈరోజు విశాఖ వాసులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు మేధావ వర్గం కావచ్చు చాలామంది ఈరోజు వీళ్ళ అసమర్థత గురించి మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పరిపాలన అయితే విశాఖ నుంచే పరిపాలన చేయాలి అది ప్రజలకు ఆమోదం యోగ్యమైతే ఒక మంచి పరిపాలన అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెనకబడినటువంటి ప్రాంతాలను త్వరగా డెవలప్ చేయాలి అనుకుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇప్పటికీ అనేక సార్లు ప్రకటన చేశారు 2020 ప్రకటన ఏది అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటికి చాలాసార్లు విశాఖ పరిపాలన అన్నారు ఈ సంవత్సరంలో కూడా మూడు సార్లు అన్నారు జూన్ జులై అన్నారు ఆగస్టు సెప్టెంబర్లు అన్నారు ఆగస్టు అక్టోబరు దసరా తర్వాత అక్టోబర్ నవంబర్ అన్నారు ఇప్పుడు డిసెంబర్ తర్వాత అంటున్నారు సో ఇక్కడ ప్రధాన అంశాన్ని గుర్తించాలంటే డిసెంబర్ తర్వాత పరిపాలన కొనసాగించడానికి ఇంచుమించుగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి ఏప్రిల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మూడు నెలల్లో విశాఖ నుంచి ఏం డెవలప్ చేస్తారు వెనకబడినటువంటి ప్రాంతాల డెవలప్మెంట్ని ఏం చేస్తారు ఆ మూడు నెలల్లో ఏ పరిపాలన చేస్తారు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోతారు కాబట్టి ఆ మూడు నెలల్లో విశాఖ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు ఇప్పటికే సరే కార్యాచరణ ప్రారంభించుంటే కనుక ముఖ్యమంత్రి గారు ప్రధాన అధికారుల్ని అంటే సీనియర్ అధికారులందరినీ కూడా విశాఖ తరలిస్తే వాళ్ళు అక్కడ విశాఖని నుంచి పరిపాలన చేయిస్తానికి కోర్టు చెప్పినటువంటి ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో కోర్టు చాలా క్లియర్గా చెప్పినటువంటి అభ్యంతరాలు ఉన్నాయి వాటి నేపథ్యంలో అధికారులు అక్కడ నుండి పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుందా డెవలప్మెంట్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు డెవలప్మెంట్ ఒక నెల రోజుల్లో నెల 15 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక ఆ విధి విధానాలని మాత్రమే రెడీ చేసుకుని అమరావతికి వచ్చి దాన్ని ఆ కార్యాచరణ ప్రారంభిస్తారా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లకుండా అధికారులు అక్కడికి వెళ్తే సంతకాలు అన్ని కూడా అక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెట్టించుకుని వెళ్ళి అక్కడి నుంచి అది చేస్తారా లేదంటే కనుక ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిపోతే అధికారులు వెళ్ళడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కోర్టులో కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరిచినప్పుడు కొంత చూడక కోర్టు చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో సంతకాలు పెట్టించుకుని ఇక్కడి నుంచి దాన్ని ఆమోదం ఇచ్చేస్తూ ఉంటారా అంటే ప్రధానంగా ఒక పరిపాలనకు సంబంధించినటువంటి ఒక కేంద్ర బిందువుగా ఏర్పడినటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ కేంద్ర బిందువుగా ఏర్పడినటువంటి పరిపాలన సామాగ్రి కావచ్చు పరిపాలన అధికారులు కావచ్చు మొత్తం అందరూ కూడా విశాఖకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో ముఖ్యమంత్రి గారు నివాసం ఉండడానికైతే అభ్యంతరం ఉండదు కానీ ముఖ్యమంత్రి గారు రాజధాని పరిపాలన అంటే మాత్రం ఇక్కడ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడే విశాఖ ప్రజలకు ఇదిగో వస్తున్నా ఇదే విశాఖనే రాజధాని అని చెప్పారు ఇప్పుడు విశాఖ రాజధాని కాదు వెనకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం అంటున్నారు సో దానికి ముఖ్యమంత్రి గారు విశాఖని నుంచి ఆయన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఋషికొండ బద్దలు కొట్టి ఆయన ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖలో క్లీన్ సిటీలో ఉండాలి అనుకుంటున్నారు సరే అది ఓకే ఆయన ఒక ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటున్నారు విశాఖ నుంచి ఆయన ఉండాలి విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయాలనుకుంటున్నారు సరే అంతవరకు ఓకే ఆయనకి రాజధాని అమరావతి అన్ని సెంటిమెంట్ కానీ కలిసి వచ్చినట్లేదు అంటే తాడేపల్లి సెంటిమెంట్ కలిసి వచ్చినట్లేదు కొంతమంది ఆయన మీరు తాడేపల్లి నుంచి పరిపాలన చేస్తే కనుక 2024 ఎన్నికల్లో ఓడిపోతారు కాబట్టి మీరు తాడేపల్లి పరిపాలనని వదిలేసి తాడేపల్లిని వదిలేసి విశాఖ వెళ్తే మీకు విశాఖ అది కలిసి వస్తుంది విశాఖ ప్రాంతం కలిసి వస్తుంది మీకు ఆ దిక్కు నుంచి మీరు పరిపాలన చేస్తే
दिखे परपाल प्रां परपाल कल पैस्थिनी चुपचु दाने कोसम आये मोटा मुंडू सर्दको अच्छे कापुर अड़ी परपाल अच्छे परपाल अच्छे परपाल संबंध केन्द्र एदो इकड़ सीनियर ईएस सीनियर आफीसर् अदे विधा सेक्रेटरी सिबंदी प्रिंसपल सेक्रेटरी ओएसडी पीएस वीलू अच्छे परपाल चेयर सर मंत्रु अच्छे उठा कैबिनेट सवेश अच्छे निर्वहिस्टा इपू सीएम कैंप आफी इंटे अला निर्वहिस्ो सेक्रेटरी अच्छे इच्छेस्तारा अने दूर स्पष्ट इव्वासमें का इक प्रधानमंत्री मन चूस विशाख अने केवल मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु उन्नी ता निवास उन्नी प्रातम दाने राजधानी चपा अवकाश सो आये उठाने प्राप्त में एनगड़े प्रातावतो वाट डेवलपये गत नागर संवस आ प्रांाल मीद आये दृष्टि ने सारे इपड़ी डोली कषाक गिरीजन इपड़के आदि इप्ड वर के नागर संवस समकूर्च इपड़े इला समस्या परष्की वेतारा लेकिन परपाल विशाख ना राजधानी अच्छेक इट अमरावती भूमि रैतनी कोर्ट व्यवस्थनी न्यायस्था मोसमचे अमर परपाल अच्छे को मरक यांगि रेडी सिद्धम चुस्कारा ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ రోజు బైరంగంగా చెప్పలేక వెళ్ళలేక వెళ్ళిపోయి పరిపాలన కొనసాగించొచ్చు కదా అనుకునేటువంటి వ్యక్తులకి వెళ్ళిపోయి పరిపాలన సాగించి నేను ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తున్నాడు విశాఖే రాజధాని అని బైరంగ ప్రకటన చేసి ముఖ్యమంత్రి తానేంటో నిరూపించుకోలేక ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి తాను వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఇక్కడ వాస్తు కలిసిరాక అక్కడ వాస్తు బాగుందని 24 ఎన్నికలు అక్కడి నుంచి వెళ్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కోర్టులో ఉన్నటువంటి అంశాలు గాని న్యాయ వ్యవస్థ తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని ఇటన్నిటిలో కూడా ఎటు నిర్ణయాలు తీసుకోలేక అటు విశాఖ ప్రజల్ని ఇటు రాయలసీమ ప్రజల్ని అటు ఉత్తరాంధ్ర ప్రజలందర్నీ కూడా ఎనగబండ ప్రాంతాల డెవలప్‌మెంట్ అని ఎనగబండ ప్రాంతాల డెవలప్‌మెంట్ అంటే దానికోసం ఇప్పటివరకు ఎనగబండ ప్రాంతాలను ఏం గుర్తించారు ఆటల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి వాళ్ళకి ఇప్పుడు మెరుగైనటువంటి అంశాలను ఏమవబోతున్నారు ఏంటి అనేది ఇప్పటివరకు ఓ జీవో ఇవ్వటం గాని లేదంటే గుర్తించిన అంశాలను ఒక రివ్యూ ద్వారా నడపడం గాని ఇలాంటి ఏమీ చేయకుండానే విశాఖ పరిపాలన దిశగా తీసుకెళ్ళే విధంగా ఎనగబడిన ప్రాంతాలు అని చెప్పేటువంటి అంశాన్ని తెరమేగా తీసుకొచ్చి విశాఖ పరిపాలనకే విశాఖనే రాజధాని అని చెప్పేటువంటి ధైర్యం లేక ఇలాంటి అంటే అటు ఎనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని డెవలప్ చేయలేక దానికి సంబంధించిన డబ్బులు లేక ఏమీ లేక మాత్రమే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు తాను పట్టణ కుందేళ్ళకు మూడే కాళ్ళు అనే సందంగా ప్రజలకు పదే పదే చెప్తున్నది ఏంటంటే ప్రధాన ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ నుంచి పరిపాలన ఉంటుంది త్వరలో ఇక్కడి నుంచి అనేది గ్లోబల్ సమిట్ నుంచి చెప్తున్నారు అప్పటి నుంచి ఎల్లింది లేదు గోమిల్ సమిట్ లో ఇక్కడ కంపెనీలు వచ్చింది లేదు ఒక ఇన్ఫోసిస్ మాత్రమే ప్రారంభోత్సవం చేశారు ఆ ఇన్ఫోసిస్ లో మాత్రం ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంతవరకు నడుపుతారు ఏంటి అనేది కూడా తెలియదు విశాఖలో మాత్రం వాళ్ళు అక్కడ పరిస్థితులు బాగున్నాయి కంటే విశాఖను పెట్టుకున్నారు అమరావతిని ధ్వంసం చేయడానికి విశాఖ అన్ని తరలిస్తూ విశాఖ ఎనకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ అంటూ కూడా కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు సో దీనికోసం ఏంటంటే దమ్ముంటే విశాఖ వెళ్ళొచ్చు కదా బహిరంగ ప్రకటన చేయొచ్చు కదా అనేది కొంతవరకు నడుస్తున్నటువంటి వాదన చూడాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ తర్వాత అంటున్నారు డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి వస్తే ఇంకా వెళ్ళడానికి ఏముండదు చేయడానికి కూడా ఏముండదు అనేది కూడా మరొక వాదన